हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल अनुपमा थॉट्स। मी अंदर की घाट रोड चूपना। घाट रोड अनगानी अरकु, श्रीशैलम, तिरुपति इला वेल्लिपोयिना मी थॉट्स అక్కడెక్కడ కాదండి. ఈ ఘాట్ రోడ్డు గుంటూరుకి దగ్గరలో ఉన్న కొండవీడు కొండలపైన నిర్మించారు. సో మరీ రీసెంట్గా కాదులేండి, మనం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత, అమరావతి రాజధాని అయిన తర్వాత ఈ దగ్గరలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ని డెవలప్మెంట్ చేసే పనిలో ఈ పర్టికులర్ ఘాట్ రోడ్ అయితే కంప్లీట్ చేశారు. ఈ ఘాట్ రోడ్డుకి వెళ్ళాలి అనుకుంటే కనుక పుట్టకోట దగ్గర నుంచి వెళ్ళొచ్చు అనమాట. పుట్టకోట అనే ఊరి దగ్గర నుంచి ఈ ఘాట్ రోడ్డు మీదకి వెళ్ళడానికి దారి అయితే ఉంది. అంతకుముందు కొండవీడు కొండల్లోకి వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఘాట్ రోడ్ అంతా కొండగా ఉండేది. ఆ కొండల్లో నుంచి వెళ్లాల్సి వచ్చేది. అందుకని చాలా తక్కువ మంది మాత్రమే కొండవీడు కొండల అందాలని చూడటానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ ఘాట్ రోడ్డు పడ్డ తర్వాత అయితే కనుక చాలామంది అక్కడికి వెళ్తున్నారు అండ్ చాలామంది ఆ అద్భుతాన్ని చూస్తున్నారనమాట. చూడండి ఎంత బాగుందో. అంత టాప్ వ్యూ నుంచి ఆ కొండలు, పచ్చదనాన్ని చూస్తుంటే, ఇప్పుడు ఇంకా పొలాలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కింద మట్టి కనిపిస్తుంది కానీ మనకి, లేకపోతే ఆ పంట పొలాలన్నీ కూడా పచ్చగా ఉండేవి అన్నమాట. ఎంత బాగుంటుందో. ఎర్లీ మార్నింగ్ ఎండ అంటే సూర్యుడు వచ్చేటప్పుడు కనుక చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే కనుక. అండ్ ఇక్కడితో మనకి ఘాట్ రోడ్ అనేది ఆగిపోతుంది. ఇంక ఇక్కడి నుంచి వెనకంతా కూడా మట్టి రోడ్డు, కొంత దూరం వరకు బైకులు వెళ్తాయి. ఆ తర్వాత ఇంక నడక మార్గం ద్వారానే మనం కొండవీడు అందాలను అయితే చూడగలుగుతామన్నమాట. మేము ఈ వ్యూ తీసే టైంకి సాయంత్రం అయిందనమాట. ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోయే టైం 4:30 అయింది. దానికి తోడు వర్షం పడేలాగా వాతావరణం కూడా మారిపోయింది, మేఘాలన్నీ వచ్చేసినాయి. అందుకని మీకు ఇంకా క్లారిటీగా కనిపించట్లేదు. కానీ ఒరిజినల్గా కనుక ఈ ఘాట్ రోడ్డు పైనుంచి కింద అట్మాస్ఫియర్ని చూస్తే అరకులోయల్లో ఉన్నామా అన్నంత అద్భుతంగా ఉంటుందన్నమాట లొకేషన్ అయితే కనుక. అందుకనే చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్స్ అవి చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ ప్లేస్ ఎంత ఫేమస్ అయిందంటే, ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే ఈ కొండవీడు ఘాట్ రోడ్ల దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటారనమాట. అంత ఫేమస్ అయింది. ఈ దారిలోనే, ఈ ఘాట్ రోడ్ మార్గంలోనే మనకి 2-3 స్పాట్స్ ఉన్నాయి, మంచిగా లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఊర్లందరికీ ఈ స్పాట్ అయితే చాలా బాగా తెలుసు అనమాట. మీరు ఒకవేళ గుంటూరుకి ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేసు. కాకపోతే నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ అనుకోండి, ప్రికాషన్ అనుకోండి, ఏదన్నా పర్వాలేదు. ఏంటంటే ఈ కొండచర్యలు పక్కగా మాత్రం ప్రయాణం చేయొద్దు. ఎప్పుడైనా ఈ ఘాట్ రోడ్ సైడ్కి వచ్చినప్పుడు మాత్రం కొండచర్యలకి పక్కనగా మీరు డ్రైవ్ అయితే చేయొద్దు. ఎందుకనంటే వర్షానికి కానివ్వండి లేదా నార్మల్గా అయినా కూడా కొండచర్యలు అనేవి విరిగి పడిపోతూ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా రోడ్డుకి ఇటువైపు ప్రయాణం చేయండి. అండ్ అలానే కొంచెం స్పీడ్ లిమిట్ కూడా మెయింటైన్ చేసుకోండి. చాలా తక్కువ స్పీడ్ లిమిట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకని అంటే ఈ ఘాట్ రోడ్డు ఎక్కడానికి ఇదే వేలో వెళ్ళాలి, దిగటానికి కూడా మళ్ళీ ఇదే వేలో రావాలి. సో అందుకని కొంచెం ఫాస్ట్నెస్ తగ్గించేసేసుకొని అందాలని చూస్తూ చిన్నగా వెళ్ళండి. నష్టమేముంది, ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది అంతే కదా. ఈ ఘాట్ రోడ్లో అక్కడక్కడ మీకు ఇలా ఫుట్పాత్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే వెహికల్స్ని ఆపుకోవడానికి కానివ్వండి, లేకపోతే కొంతమంది అలా నుంచొని ఆ ప్రకృతి అందాలని చూడటానికి కానివ్వండి, ఒక వ్యూ పాయింట్ లాగా అక్కడక్కడ పెట్టారనమాట. మేము అలా ప్రకృతి అందాలను చూస్తూ చిన్నగా దిగుతూ ఉన్నాము. కానీ మా చుట్టూ అయితే కనుక మేఘాలు కమ్మేసినాయి. ఇంకా వర్షం పడిపోయేలాగా మారిపోయింది అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా. పచ్చని పరిసరాల్లో వర్షం పడే ముందు వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు అట్మాస్ఫియరు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే అనుకోకుండా అలా వర్షం పడేలాగా అనిపించడం, చల్లగా మారిపోయింది వాతావరణం అంతా కూడా. అంతకుముందు మేము చేసిన జర్నీలో ఉన్న అలసట అంతా కూడా ఆ లాస్ట్కి వచ్చేటప్పటికి పోయిందనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ కొండవీడు కొండల్లో చాలా ప్రకృతి అందాలు అయితే ఉన్నాయి. చాలా పురాతన కాలపు దేవాలయాలు, కోటలు, బురుజులు, ఇంకా చాలా భవనాలు అయితే ఉన్నాయి. వాటి అన్నిటినీ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. వాటిని చూపించడంతో పాటు వాటి వెనక ఉన్న చరిత్రను కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకని అంటే చాలామంది ఇప్పుడు విజిట్ చేసే ఉంటారు కొండవీడు కొండల్ని, కానీ అది ఏది, ఏంటి అసలు దాని చరిత్ర ఏంటి, ఈ పర్టికులర్ బంగ్లా యొక్క విశిష్టత ఏంటి, లేదా ఈ పర్టికులర్ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అనేది తెలిసి ఉండకపోవచ్చు. నా ఏమేంటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ మీకు చూపించాలి మన ఛానల్ ద్వారా. అలానే వాటి విశిష్టతను కూడా మీకు చెప్పాలి. నాకు తెలియకపోతే తెలుసుకునైనా సరే మీ అందరికీ చెప్పాలి అనేది నా ఎయిమ్ అన్నమాట. అండ్ అలానే నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించిందల్లా కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకని తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఉన్నారు అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోలేదు. సో ఆన్ చేసుకోండి,
సో దట్ మీకు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుందన్నమాట. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.